ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీల అభ్యర్థులుగా ఆత్రం సక్కు, గోడెం నాగేష్ ఖరారు కాగా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎంపిక విషయంలో ఇప్పటికీ సందిగ్ధత పెట్టడం లేదు. బలాబలగాలు, ఆర్థిక పరంగా గట్టిగా ఉన్న నేత కోసం అన్వేషిస్తూనే సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటూ ఆచీ తూచీ అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. గెలుపే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు బీజేపీ నుంచి టికెట్ తనకు వస్తుందని ఆశించి భంగపడ్డ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తన భవిష్యత్తు కార్యాచరణపై ఆయన మల్లగులాలు పడుతున్నారు. పార్టీ మారాలా లేదా అనేది సంశయాత్మకంగా ఉన్నట్టు సమాచారం అందుతుంది. ఇటీవలే బీజేపీ ఆదిలాబాద్ స్థానం నుంచి గోడెం నాగేష్ను బరిలోకి దింపేందుకు ఆయన పేరును ఖరారు చేయగా బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును ప్రకటించింది. క్యాండిడేట్ ఎంపిక విషయంలో హస్తం పార్టీ సుదీర్ఘ ఆలోచన చేస్తుంది. ఈసారి ఎలాగైనా ఈ స్థానాన్ని హస్తగతం చేసుకోవాలనే ప్రయత్నంలో ముందుకెళ్తుంది. అందులో భాగంగానే అభ్యర్థి ఎంపిక విషయంలో కొంత ఆలస్యమవుతుంది. అందుకే ఎడతగని ఉత్కంఠ కొనసాగుతుంది. ఎంపీగా పోటీ కోసం పలువురు పేర్లు వినబడుతున్నప్పటికీ పార్టీ అధిష్టానం ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతుంది. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటూ అభ్యర్థి అన్వేషణలో తలామునకలవుతుంది. రెండు పార్టీలు ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన నేతలకి టికెట్లు కేటాయించిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ నేతకు ఇస్తే బాగుంటుందా, లేదంటే లంబాడా సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయిస్తే ప్రయోజనం ఉంటుందా అనే కోణంలో ఆలోచన చేస్తుంది. ఒకవేళ ఆదివాసీ వైపే మొగ్గు చూపితే ఈ టికెట్పై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్కు నిరాశ తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ను రంగంలోకి దించాలని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే గడిచిన అసెంబ్లీ ఎన్నికలతోనే ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన బొజ్జు ఇప్పుడే పార్లమెంటుకు పోటీ చేసే విషయంలో ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తుంది. ఒకవేళ ఆయన పోటీగా ముందుకు రాకపోతే ఆశాబాహుల్లో ఎవరికైనా టికెట్ దక్కవచ్చునే చర్చ సాగుతుంది.